పొందుతూ మృతి చెందిన ఆశా కార్యకర్త కుటుంబానికి ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ అధ్యక్షులు దేవతోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ వేయించుకుని వికటించి చనిపోయిన ఆశా కార్యకర్త కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. వ్యాక్సిన్ వేసే ముందు అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. వ్యాక్సిన్ వేసిన ఆశా కార్యకర్తకు 5 రోజులు సెలవు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు బి ఝాన్సీ లక్ష్మి, శారద, స్వప్న, సుభాషిణి, షాహిద, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. నిన్న గుంటూరులో ఒక ఆశా కార్యకర్త నిర్దాక్షిణ చనిపోతే దీనికి ఖచ్చితంగా ప్రభుత్వమే కారణం. అలాగే వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఆశ ఈరోజు నీరసంగా ఉంటూ కళ్ళు తిరగటం, రకరకాల దెబ్బలతో బాధపడుతూ ఉన్నారు. మా డిమాండ్ ఏంటంటే, ఒకటి, చనిపోయిన ఆశకి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఆశకి 5 రోజులు రెస్ట్ ఇవ్వాలి, తర్వాత డ్యూటీ చేయాలి. అదేవిధంగా గత 3 ఏళ్ళ నుంచి ఆశా కార్యకర్తలు యూనిఫామ్ అలవాటు చెవుట తక్షణం ఇవ్వాలి. అదేవిధంగా కరోనా టైంలో ఆశా కార్యకర్తలకి 1000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పాడు, ఇంతవాటికి అది కూడా అమలు కాలేదు. కానీ అక్కడ ఆశా కార్యకర్త చనిపోయింది కాబట్టి 50 వేల రూపాయలు తక్షణ 50 లక్షల పరిహారం ఇవ్వాలి. పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. మమ్మల్ని వెంటనే పర్మనెంట్ చేయాలి. మాకు వ్యాక్సిన్ ఇచ్చిన రోజు 5 రోజులు మాకు సెలవు ప్రకటించాలి. చీరలు అలవెన్స్ మొత్తం ఇస్తారు, అవి కూడా వెంటనే రావాలి. ఆమె చనిపోయిన ఆమె గనక 50 లక్షల రూపాయలు ఇవ్వకుండా నష్టపరిహారం, వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వకపోతే ఇది ఇదే పొజిషన్ ఉద్ధృతం చేసి కలెక్టరేట్లు ముట్టడి చేసి అవసరమైతే రాష్ట్రానికి కూడా వెళ్ళిపోయి అక్కడ అమరావతిలో కూడా సచివాలయం ముట్టడి చేయటానికి మాత్రం వెనకాడము.